99 టీవీ, నేను రూప. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గులాబీ అధినేత సీఎం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా గడపనున్నారు. ఆసరావుపేట, బుర్గంపాడు, నర్సంపేటలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు సుమారు 100,000 మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి పార్టీ వర్గాలు. సీఎం కేసీఆర్ తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నేటి నుండి ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దమ్మాపేట, బుర్గంపాడు, నర్సంపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఆయా ప్రచార సభల్లో ఓటర్లను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీకే మరోసారి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను కోరనున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వాడివేడి ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పలు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేసి మోసపోవద్దని ఓటర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నెల 28 వరకు మొత్తం 54 సభల్లో సీఎం ప్రసంగించనున్నారు. We'll be right back.
సీఎం కేసీఆర్ తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ వరంగల్ నుంచి అందిస్తారు. శ్రీధర్ చెప్పండి. సీఎం కేసీఆర్ పర్యటన అయితే కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకైతే ఈ సభా స్థలాన్ని అయితే ఏర్పాటు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలోని ప్రాంతంలో ఇదైతే సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించిన తర్వాత నర్సంపేట నియోజకవర్గానికి ఇక్కడ తొలిసారిగా రాబోతున్నారు సీఎం. గతంలో ఏదైతే సభా స్థలాన్ని ఏర్పాటు చేశారో అదే సభా స్థలి వద్దనే ఈసారి కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలి తిరుగుతూ ప్రజా ఆశీర్వాద సభలను ఏర్పాటు చేసుకుంటూ చేస్తున్నటువంటి సీఎం ప్రసంగం అయితే రోజు రోజుకు ఆసక్తిగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నటువంటి కేసీఆర్ సభల్లో చేస్తున్న ప్రసంగాలైతే జనాలను ఉత్తేజపరుస్తున్నాయని అయితే ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. అయితే అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా వారికి సమాధానం చెప్పుకుంటూనే రాష్ట్రంలో అభివృద్ధిని చేసుకున్నటువంటి సంక్షేమ ఫలితాలను జనాల్లోకి వివరించే విధంగా సీఎం కేసీఆర్ అయితే ముందుకు దూసుకుపోతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పాకాల సరస్సును పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయడం కాకుండా తుది మెరుగులు అంటే సుందరీకరణ చేయడం విషయంలోనైతేనేమి గోదావరి జలాలను నర్సంపేట పట్టణ వాసులకు తీసుకొచ్చిన విషయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకున్న చొరవ అయితేనేమి పట్టణంలోనే ఉన్నటువంటి అన్ని కాలనీలకు సరైన మౌలిక వసతులతో పాటు రోడ్లు రవాణా విషయంలో అయితేనేమి అన్ని జాగ్రత్తలు ఏ విధంగా తీసుకున్నాము, గడిచిన 9.5 ఏళ్లలో ఎలాంటి ప్రణాళికలు తీర్దిద్దుకున్నాము, ఇంకా రాబోయే రోజుల్లో ఎలా చేయబోతున్నామని జనాలకు వివరించడమే కాకుండా ప్రతిపక్షాలకు సవాళ్లు కూడా విసిరే విధంగా అయితే నర్సంపేట సభా వేదిక సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంతో పాటు ప్రతిపక్షాలు ఎదుగటి ధీటుగా ఉన్నటువంటి దొంతిమారెడ్డికి ఏదైతే కాంగ్రెస్ నుంచి దొంతిమారెడ్డి అదే విధంగా బీజేపీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా సవాల్ విసిరే విధంగా అయితే ఇక్కడ సభ అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 40,000 మందిని సమీకరణ చేసేందుకు అయితే నిన్నటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుధన్ రెడ్డి ప్రతి గ్రామాల్లో ఉన్న ఎంపీటీసీలను మండల కన్వీనర్లను కూడా సమాయత్తం చేశాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచే జనాలు కూడా సమీకరణ చేసేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి నియోజకవర్గంలో వివరించే విధంగా కేసీఆర్ తీసుకున్న విధానంలో భాగంగా ఈరోజు ప్రజా ఆశీర్వాద సభకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా మనకు తెలుస్తోంది రూప. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.